ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఈ కరోనా వచ్చిన సమయం నుంచి అయితే ఈ వెదురు చిగుళ్ళ వంటకం గురించి బాగా వెతుకుతున్నారు, ఇంటర్నెట్లలో తెలుసుకుంటున్నారు వీటి సమాచారం గురించి. మరి వెదురు చిగుళ్ళు తోటి నూడుల్స్, బిర్యానీ, గ్రేవీ లాంటివి కూడా ఇట్లా తయారు చేసుకుంటారు. ఈ రకరకాల వంటకాలు అనేటి మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎక్కువ శాతం వీటిని వాడుతూ ఉంటారు. అయితే వీటిలో మన దేశంలో ఏకంగా 4,850% మంది ఇంటర్నెట్లో ఈ వంటకం కోసం వెతికిండ్రంటే ఈ వెదురు ఎంత ఫేమస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అట్లనే దీంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో ఆ పోషక విలువలు ఉన్నది కాబట్టే దానికోసం అంతగా వెతికిండ్రు. మరి ఈ పోషక విలువల గురించి మాట్లాడేందుకు పోషకాహార నిపుణులు పోషాద్రి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారిని పలకరిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, ఇప్పుడు వెదురులో ఉన్న పోషకాల గురించి. ఈ వెదురు చిగురులో మన అందరికి తెలుసు, ఏప్రిల్ మాసం నుంచి మనకు వర్షాలు పడగానే ఈ మొదలైతే. అవును. అయితే ఈ యొక్క వెదురు చిగురులు ముఖ్యంగా వీటిలో అధిక మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది, అంటే ఫైబర్. అంటే మన అందరికి తెలుసు, ఫైబర్ తిన్నట్లయితే ఇప్పుడు ఈ ఒబిసిటీ, స్థూలకాయత్వం రాకుండా ఉండడానికి, గుండెపోటు లాంటివి రాకుండా ఉండడానికి, రక్తపోటు పెరగకుండా ఉండడానికి నియంత్రణలో మనం పీచు పదార్థాలు కనుక సరైన మోతాదులో తీసుకున్నట్లయితే మనకి సమస్యలు రావు. కాబట్టి ఈ యొక్క వెదురు చిగురులలో మనకు అధిక మొత్తంలో ఈ ఫైబర్స్ అనేటువంటివి ఉంటాయి, అంటే మలబద్ధక సమస్య కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వీటిలో క్యాలరీలు, అంటే శక్తి పరంగా చూసుకున్నట్లయితే మనం ఒక 100 గ్రాముల ఈ వెదురు చిగురులను వండుకొని తిన్నా, కూర వండుకున్నా, ఇంకేదైనా వంటకం చేసుకున్నా, నూడిల్స్ చేసుకున్నా, స్నాక్స్ ఐటమ్ చేసుకున్నా, అదేమైతుంది అంటే దానిలో తక్కువ మొత్తాదులో ఈ కార్బోహైడ్రేట్స్ కానీ, కొవ్వు పదార్థాలు కానీ, ప్రోటీన్లు కానీ ఉండడం వల్ల మనకు ఎక్కువ క్యాలరీ అనేటువంటిది రాదు శరీరానికి. అంటే ఓన్లీ 20 క్యాలరీలే మన శరీరానికి వస్తుంది ఒక 100 గ్రాములు తింటే. అంటే ఇది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే బరువు తగ్గాలనుకున్నారు, ఒక 10 కిలోల బరువు తగ్గాలి, ఒక 20 కిలోల బరువు తగ్గాలి, ఓ 5 కిలోల బరువు తగ్గాలి, అయ్యో నేను బరువు పెరుగుతున్నాను అని అనుకున్న వాళ్ళు, అంటే తక్కువ క్యాలరీలు ఎక్కువ పోషకాలు ఇస్తాయి అన్నట్టు వస్తాయి. అప్పుడు వాళ్ళ బరువు తగ్గడానికి ఆస్కారం కూడా ఉంటది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రాంతాల్లో బరువు తగ్గించే ఈ యొక్క పద్ధతులలో ఇది ఒక పద్ధతి అన్నట్టు, వెదురు చిగురులను వండుకొని తినడం. ఈ మధ్యనైతే ఇంకా బాగా తింటున్నారు కదా సార్. అంటే ఇక్కడ ఏంటంటే గల కారణం ఏంటంటే వీటికి మంచి ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా వీటికి ఆస్తమా, ఇప్పుడు మనకు కరోనా వచ్చింది కాబట్టి ఆస్తమా పేషెంట్లకు మరింత ప్రమాదం కాబట్టి ఈ ఆస్తమా గాంటి తగ్గించడానికి వీటిలో ఉన్న ఖనిజ లవణాలు ఉపయోగపడతాయి, అన్ని రకాల విటమిన్లు దొరుకుతాయి మనకు. అంతేకాకుండా ఈ యొక్క ప్రోటీన్స్ లో కూడా చాలా రకాల అమైనో యాసిడ్స్ కూడా దీనిలో ఉన్నాయి కాబట్టి ఇది తీసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సిన అతి సూక్ష్మమైన పోషకాలు, మరి అంతేకాకుండా ఈ పీచు పదార్థం అధికంగా దొరకడం వల్ల ఈ జీర్ణక్రియలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా మంచి స్మూత్ గా జీర్ణక్రియ కొనసాగడానికి ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు 2 రకాల అట్లా అంటే తినకూడనివి, తినేటివి అనే వెదురు మొలకలు ఏమన్నా ఉంటాయా సార్? అట్లా అంటే బాగా ముదిరిన వెదురు మొక్కల ఆకులలో మన అందులో సైనోజెనిక్ కాంపోనెంట్స్ అని ఉంటాయి, అవి తిన్నట్లయితే మనకు అవి ఆరోగ్యానికి మంచి కావు, అవి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి మనము లేతగానే తీసుకోవాలి. బాగా ముదిరినవి కనుక తీసుకున్నట్లయితే అవి ఆరోగ్యానికి అంత మంచి కావు, అవి తినకూడదు, లేతగా ఉన్న వాటిని తినాలి. అయితే ఇంకా ఒకటి సార్, ఇప్పుడు విషవాయు అంటే ఎక్కువగా దీంట్లో ఉంటాయి అని ఒక చిన్న అపోహ ఉంది కదా, అంటే అది వీళ్ళు చేస్తుంటది. ఇప్పుడు మనం ఇంకా బ్యాంబూస్ ఎదురు చిగురులను కట్ చేసిన తర్వాత మనము నానబెట్టి 3-4 గంటలు నానబెట్టి తర్వాత ఉడకబెట్టి నీళ్లు పారబోసి మరోసారి 5 నిమిషాలు ఉడకబెట్టిస్తే హీట్ చేయడం వల్ల అందులో మనం చేతిగా ఉండేటటువంటి కారకాలు అనేటువంటివి బాయిల్ అయిపోయి అవి బయటకు వెళ్ళిపోయి వాటర్ లో కలిగి, అందుకని మనము బాగా ఉడకబెట్టుకొని తినాలి. ఒకటి బాగా ముదిరినవి కూడా తినద్దు, అంటే అవి ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో, పశ్చిమ ఘాట్ల గానీ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో తింటారు వాళ్ళు. ఈవెన్ తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలలో కూడా ఎక్కడైతే ఈ కొండ ప్రాంతాలు, గుట్టలు, ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అన్నట్టు, ఇప్పుడు మన ప్రాంతాలలో ఇప్ప పూలు ఎట్లను వాళ్ళ ప్రాంతాలలో ఈ బ్యాంబూ షూట్స్ కానీ లేకపోతే బ్యాంబూ రైస్ కానీ వాళ్ళు ఎక్కువగా తింటారండి, తింటూ ఉంటారు. ధన్యవాదాలు పోషాద్రి సార్. థ్యాంక్ యూ అండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.